భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పసుపులేటి సుధాకర్ గారు 1వ వార్డుకి రావడం జరిగింది. మేమందరం కూడా కావలి పట్టణ కమిటీ వాళ్ళందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ స్థానికులందరూ కూడా సుధాకర్ గారికి సమస్యల్ని చెప్తే ఆయన చాలా మనసు బాధ కలిగింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కావలిని ప్రత్యేకంగా గుర్తించి నెల్లూరు జిల్లాలో 100 కోట్ల రూపాయల్ని అమృత పథకం కింద ప్రవేశపెడితే నాయుడు గారు వాళ్ళందరూ కూడా కావలిని బాగా కనకపట్టణం చేయండి అని చెప్తే 100 కోట్ల నిధుల్ని సిమెంట్ రోడ్ల మీద సిమెంట్ రోడ్లు వేసి ఇప్పుడు కొత్తగా కలుపుకున్న అనేక వార్డులు రాజువారి చిత్రపాలెం కానీ మద్దురుపాడు ఏరియాలో టౌన్లో చేసినట్టు ఈ రాజువారి చిత్రపాలెం మద్దురుపాడు ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలి. ఇక్కడికి స్వీపర్లు సక్రంగా రారు, వాటర్ సక్రంగా లేదని ఇక్కడ చెప్తా ఉంటే సుధాకర్ గారు చాలా బాధపడి నేను అవసరమైతే నా సొంత నిధులతోటి ఈ వార్డులన్నీ అభివృద్ధి చేస్తానని చెప్పడం చాలా హర్షించదగ్గ విషయం. కాబట్టి ఈ వార్డులన్నింటినీ కూడా మేము పరిశీలించాలని చెప్పి సుధాకర్ గారు చెప్పటం, మేము అన్ని వార్డులు పరిశీలిస్తారు, 40 వార్డుల్లో చూసి 40 వార్డుల్లో అన్ని సమస్యలను కూడా వెంటనే గుర్తించి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. వెంటనే కానీ స్పందించకపోతే అత్యవసరమైన చోట సొంత నిధులతోటి సుధాకర్ గారు ముందుకొచ్చి చేస్తారని చెప్పి చెప్పినందుకు ధన్యవాదాలు. రాజువారి చిత్రపాలెం కాదు, ముస్నూరే కాదు, చంద్రబాబు నాయుడు కాలనీ, చంద్రబాబు కాలనీ కాదు, వెంగళరావు నగర్ కానీ ఈ ఏరియాలంతా కూడా స్లమ్ ఏరియాలాగే మిగిలిపోయి ఉన్నాయి. కాబట్టి కమిషనర్ గారికి ఒకటే చెప్తున్నాం, నగరంలో ఎలా జరుగుతుందో ఈ ప్రాంతాల్లో మీరు కలుపుకున్నారు కాబట్టి ఆ విధంగానే అన్ని శానిటరింగ్ కానీ అన్ని విధాలా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. సార్, ఇప్పుడు చంద్రబాబు నగర్ కాలనీ ఉంది కదా, కాలనీ వెనకమాలలో ఉన్న వికలాంగుల కాలనీలో గత కొద్ది రోజుల నుంచి కరెంటు లేక నీటి వస్తలేక వెలవెల్లాడుతున్నారు ప్రజలు, మరి వాళ్ళ మీద ఏమైనా దృష్టి సారించాలని మీకు అనిపిస్తుంది? ఖచ్చితంగా 1వ వార్డు నుంచి మా నాయకులు మొదలు పెట్టారు, అంటే ముందు చర్చిస్తున్నాం, అంతా చూస్తున్నాం, పరిశీలిస్తున్నాం. ఇక్కడ చూసిన తర్వాత అన్ని వార్డులకు కూడా వెళ్లి ఎక్కడ ఏ ఇబ్బందులు ఉందో గుర్తించి వెంటనే అవసరమైన చోట ప్రభుత్వం ద్వారా చేయటమా లేకపోతే తన సొంత నిధులతో చేసేదానికి ముందుకు వస్తున్నాడని చెప్పారు.